हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेन मी बैरी श्रीमंतिनी। पनगंटाकुलो एग्स चेस्तुन्नानु फ्रेंड्स। कावाल्सिन पदार्थालु चूडंडी फ्रेंड्स। मुंदुगा जीलकर्र, आवालु, एर्रगड्डलु, दींट्लोने कोद्दिगा करिवेपाकु, एंडिमिरपकायलु रेंडु तीसुकुन्ना फ्रेंड्स। कोद्दिगा चिदिमेसुकुन्न तेल्लगड्डलु, उद्दिपप्पु, कोद्दिगा शनगपप्पु, तगिनंत कारमु, తగినంత పసుపు, గరం మసాలా ఫ్రెండ్స్, కొద్దిగా ధనియా పౌడరు। ముందుగా ఒలిచి పెట్టుకున్న ఆకురని ఇలా శుభ్రపరచుకొని నీళ్ళన్నీ పిండేసి మొత్తము ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్। పనగంటాకిది నేను వచ్చేసి 3x 4x తీసుకున్నా ఫ్రెండ్స్। కొద్దిగా తర్వాత ఆకురంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర తీసుకున్నా ఫ్రెండ్స్। ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము। స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్। ప్యాన్ పెట్టుకున్నాము, హైలోనే పెట్టుకున్నాము। కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్। మరి ఎక్కువ కాకుండా ఆయిల్ మనకి ఆకుకూర కొద్దిగా అంటే కొద్దిగా తగినంత వేసుకున్నాం ఫ్రెండ్స్। నేను 3 స్పూన్స్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్। ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్। జీలకర్ర వేసుకున్నాం ముందుగా। తర్వాత ఆవాలు, ఎర్రగడ్డలు వేసుకున్నాం ఫ్రెండ్స్। ఎర్రగడ్డలు వేసుకొని ఇలా కొద్దిగా కలుపుకున్నాము। సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్। సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాము ఇలా। ఇలా పొనగంట ఆకుతో మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్। ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాకు తెలుపండి ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని నేను స్వీకరిస్తాను। ఈ పనగంటాకు చాలా హెల్త్కి చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్। ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, ఎందుకంటే రెండు కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది। ఎండుమిరపకాయలు వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్। ఎర్రగడ్డలు మరీ తెల్లగా ఉండకోకున్నట్లా ఇట్లా కొద్దిగా రెడ్గా అవ్వాలి ఫ్రెండ్స్। తెల్లగడ్డలు చిరిమేసుకున్న తెల్లగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ స్మెల్ కోసము।
वन मिनट मूत पेक फ्रेंड्स इदंत एर्रवाली एर्रगडल मोतम ओके फ्रेंड्स वन मिनट चूदा बर्रगना फ्रेंड्स एर्रगडल वेसको नल्लगोट्टुको मंची स्मेल उद्दीपप्पु वेद्दाम फ्रेंड्स उद्दीपप्पु शनगपप्पु अला वेसको मत्तं कलिपेसुकुंदाम स्टव नि हाईलो पेट्टुकोनि आकुर वेसुकुंदाम फ्रेंड्स తర్వాత సిమ్ల పెట్టుకొని ఆకు మొత్తం కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాము కారం పొడి ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్ కారం పసుపు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు దీంతోనే ఈ ఆకుకూరలో ఉండే వాటర్ ఏ మొత్తం మగ్గిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ధనియా పొడి వేసుకున్నాము గరం మసాలా కూడా వేసుకున్నాము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఇమరుకొని పోయిన తర్వాత మనం ఇమరుకొని పోయేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ 2 మినిట్స్ అయిపోయింది చూద్దాము చూడండి ఫ్రెండ్స్ బాగా దగ్గరికి అయిపోయింది ఆకు మొత్తం ఇలా బాగా వేగాలి నీళ్ళన్నీ పోవాలి ఫ్రెండ్స్ ఇట్లా సిమ్లోనే మనం పెట్టుకుంటే నీళ్ళన్నీ మరకపోతాయి బాగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఈ ఆకుర మొత్తం ఇట్లా వెనక్కి అనుకోవాలి నేను ముందుగా చూపించినాను కదా 4x అవి దీంట్లో పోసేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా మొత్తం పోసేసుకోవాలి తర్వాత స్టవ్ని హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని ఇలా కలపాలి మొత్తం ఆకురని ఇప్పుడే వేసుకోకూడదు ఫ్రెండ్స్ అది సైడ్కి అలానే పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఆకు మొత్తం ఒకవేళ తర్వాత గుడ్డంతా ఈగిపోయిన తర్వాత వేసుకునేటట్లుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని ఆకురని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది మరి తర్వాత గుడ్డు అంతా మొత్తం ఉండలుండలుగా వచ్చేంత వరకు బాగా ఇట్లా వేయించుకొని మళ్ళీ ఆకుకూర మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలపాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండలుండలుగా అవ్వాలి ఇట్లా బాగా గుడ్డు ఏగితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉండలుండలుగా అవ్వాలి చూడండి బాగా ఏగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకునేసి ఆకుకూర మొత్తం ముందు కనేసుకొని ఇలా నెమ్మదిగా కలపాలి ఫ్రెండ్స్
గుడ్డు ఆకుకూర మొత్తం కలవాలి. అంతే ఫ్రెండ్స్, పనగంట ఆకుతో ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి నాకు. చపాతీలో కానీ, రొట్టెలో కానీ, రోటీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నంలో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం ఎగ్ అంతా బాగా ఏగిపోయింది ఫ్రెండ్స్. ఆకుకూర కూడా బాగా ఏగిపోయింది. తర్వాత ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాం మొత్తము. అంతే ఫ్రెండ్స్, పనగంట ఆకుతోన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక బౌల్, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. కానీ నేను టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్ మీకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, కారము ఉప్పు అంతా బాగా సరిపోయినాయి. ఈ శనగపప్పు ఉద్దిపప్పు వేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. చాలా ఈజీ ప్రాసెస్. రొట్టెలో కానీ, రోటీలో కానీ, మళ్ళీ పుల్కా కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, నా వ్యూవర్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంటకం ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.